सेक्युलर स्टेट आयना लौकिकवादी अन्नी पार्टी अन्नी मताल अंदर गौरव व्यक्ति शकील शिवालय आईने मरी शिवालय प्रार्थना जरिए मरी शकील भाई गारी आरोग्य ऐश्वर्या मरी निरे उ इंका उन्नतम पदों साधी सदर्भंग मन अंदर तरफ मी तरफ मरकसारी जन्मदिन शुभाकांक्ष धन्यवाद शिबिर उद्देश्य मैं डाक्टर्स हरकृष्णगार विपुले अर डिपार्टेंट जी मरी वार प्रत्येक धन्यवाद मैं रूरल ग्रामीण मरी शिबिरा निर्वे मरी वाली श्रीनिवास चुनौतर की मरी अपाइंट मूड मूड गंटल मरी मेमूला प्रजा सेवेस्ट प्रजा ममेक प्रजल मध्यकोस्ट मैं मरी जिला रूरल ग्रमाली मरी एदे पेशेंट उ आर्थिक नैतिक साजिक मरी निरुपेद पेशेंट्स की मरी वाल डोर मुझे वाले मरी उचित मेगा सिस्टम वारे मरकस प्रत्येक धन्यवाद प्रभुत्म आलो प्रजल वे पालन मरी प्रजल वे उचित मेगा शिबिर दी मन अंदर अर्थंस इंत शिबिर उचित टेस्ट उचित ट्रीटमेंट उचित मंद मेवर रुपये मूड वेल वर्त वर मन की मन अंदर दी सदनियोग नवपेट मंडल प्रजले मंडल ओनली नवपेट प्रजले मंडल प्रजल सदनियोगी दी मन अंदर सहाय सहकार उरे डेवलपमेंट संक्षेम यानी मरी शिबिर सेवा दृक्पथ अंदर कल विदिन द पार्टी का अन्नी पार्टी कल कल मन ग्राम अभिवृद्धि ऐसी संवस एन कल एवर पार्टी एवर पड़ता डेवलपमेंट आस्पेक्ट दृष्टि अंदर कल इटువంటి శిబ్రము మనం సక్సెస్ చేయాలని చెప్తూ పెద్దలు చెప్పినట్టు హెల్త్ ఇస్ బెటర్ ఆరోగ్యమే మహాభాగ్యం ఫస్ట్ ఆరోగ్యం ఉంటేనే ఏదైనా సాధించొచ్చు మనకు తెలుసు ఈ ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం మరి ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మరి కరోనా 19 కోవిడ్ 19 మరి అది మన राष्ट्र पड़क मोदी केसीआर मुझे जाग्रत चाल तक मंदिर अदेद देश मेरी चाइना चाइना महाराष्ट्र यानी अमेरिका यानी काबटे लाकडौन प्रकट इतर कार्यक्रम मन प्रजा सेव व्यक्ति मुख्यमंत्री केसीआर गारे केसीआर गंदर्भंग धन्यवाद मैं इंत नष्ट सुमार याबाज लक्ष नष्ट मैं इपड़े स्टेज राष्ट्र आर्थिक मुझे काबटी सपोर्ट को मरी हॉस्पिटल हेल्थ कैंप्स अटने देवालय हॉस्पिटल पे डाक्टर्स देवता कुट सभ्युने तीदी को रोग डाक्टर मन पेशेंट
తల్లిదండ్రుల కంటే గొప్ప వ్యక్తులు డాక్టర్స్. కాబట్టి ఈ డాక్టర్ వృత్తిని మనం గౌరవించాలని కోరుచు. మరి చాలా చెప్పుకుంటూ చాలా ఉన్నాయి. కాబట్టి మీరు కూడా ఇటువంటి శిబిరాలను ఇంకా మారుమూల గ్రామాల్లో తీసుకెళ్లి మరి ప్రజా సేవ చేయాలని కోరుచు. మరి నన్ను ముఖ్య అతిథిగా పిలిపించి మరి సన్మానం చేసి సత్కరించినందుకు ఇటు సర్పంచ్ గారికి ఇటు డాక్టర్స్ బృందానికి మరి సందర్భంగా ఎమ్మెల్యే గారి జన్మదిన సందర్భంగా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై జనం. మన స్థానిక గౌరవనీయులు ఎమ్మెల్యే గారు శ్రీ మహమ్మద్ షకీల్ అహ్మద్ గారికి సభాముఖంగా నేను జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. ఆయన నిండు నూరేళ్లు అష్ట ఐశ్వర్య ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని కుటుంబ సమేతంగా మనస్ఫూర్తిగా నేను ప్రార్థిస్తున్నా. ఈరోజు మన మెగా హెల్త్ క్యాంపుకు ఆరోగ్య శిబిరానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి శ్రీ దాదన్న గారి విఠలరావు గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఎందుకంటే అధిష్టానము సీఎం గారు ఇవాళ వనపర్తికి వెళ్ళాలి, మీరు ఎమ్మెల్సీ ఎలక్షన్ లో భాగంగా మీ రెస్పాన్సిబిలిటీ వనపర్తికి వెళ్ళాలని 3 రోజుల నుంచి ఫోన్ చేసి చెప్పిన తను నా మాటకు గౌరవం ఇచ్చి నా రిక్వెస్ట్ ని మన్నించి ఇవాళ మార్నింగ్ 5 గంటలకు వెళ్లాల్సి ఉంటే కూడా ప్రోగ్రామ్ అటెండ్ చేసి వెళ్ళండి అన్న శిబిరాన్ని స్టార్ట్ చేసి వెళ్ళండి అంటే ఇక్కడే ఉండి శిబిరానికి వచ్చేసినందుకు ప్రత్యేకంగా తనకు సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా వేదికను అలంకరించినటువంటి మండల ప్రెసిడెంట్ మన నరసింహన్న గారు, జడ్పీడీసీ సబిత బుచ్చన్న గారు, డాక్టర్లు అయినటువంటి మా మిత్రులు హరికృష్ణ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, రమణేశ్వర్ గారు, రవళిక మేడం గారు, రాజశేఖర్ గారు, అబ్బన్న గారు, మా కేసీఆర్ సేవాదళం జిల్లా అధ్యక్షులు రమణారావు గారు, ఇప్పుడే వచ్చేసినటువంటి ఎంపీ శ్రీనివాస్ గారు వేదిక మీదకి రావాలి. అదేవిధంగా వైఎస్ ఎంపీ హరీష్ గారు, పృథ్వీరాజ్ అన్న గారు, శేఖర్ రెడ్డి గారు, మరియు మా కేసీఆర్ సేవాదళ మనోహర్ గారు, మాణికేష్ అన్న గారు, నాగరావు అన్న గారు, సూరిబాబు అన్న గారు, లోకం అన్న గారు, కృష్ణమోహన్ గారు, అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నా ఎంపీ గారు. అదే రకంగా ఇక్కడికి వచ్చినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు కూడా పేరు పేరున ధన్యవాదాలు. మా ఇక్కడికి వచ్చినటువంటి సర్పంచులకు, వివిధ రకాలైనటువంటి ఆరోగ్య సమస్యలతో ఇక్కడికి వచ్చినటువంటి నవీపేట మండల ప్రజలందరికీ కూడా, వైద్య శిబిరానికి విచ్చేసినటువంటి అందరికీ, వైద్య సిబ్బందికి, ప్రత్యేకంగా మరొకసారి డాక్టర్లకు, ఎందుకంటే డాక్టర్లకు వీళ్ళందరూ నా తమ్ముళ్ళు లాంటి వారు. నిజామాబాద్ లో మేమందరం ఎంతో ఆత్మీయంగా ఉంటున్నాము అన్న నాకు నవీపేట మండల కేంద్రంలో ఇప్పటి వరకు కూడా కనీ విని ఎరగని రీతిలో ఒక మెగా హెల్త్ క్యాంప్ కావాలి, మీరేం చేస్తారో తెలియదు, మీరు మెగా టీమ్ గా తయారై అన్ని సబ్జెక్టులకు అన్ని రకాలైనటువంటి రోగులకు మీరు సేవలు అందించాలి, ఒక రోజు మీరు కేటాయించండి అంటే నా మాటకు గౌరవం ఇచ్చి నాకు, నా కోసము, మన కోసము, మన మండల ప్రజల కోసము ఈరోజు ఇంత పెద్ద క్యాంపు ఏర్పాటు చేసినటువంటి డాక్టర్ల బృందానికి పేరు పేరున నేను పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నా సభాముఖంగా. ఎందుకంటే ఇవాళ కనిపించని దేవుడు ఎక్కడ ఉంటాడు కానీ సొసైటీలో, సమాజంలో కనిపించే దేవుడు డాక్టర్లే. కాబట్టి ఇంత మంచి కార్యక్రమానికి ఇంత ముందు చెప్పినట్టు వాళ్ళకి దొరికేది ఒక ఆదివారం. నిజామాబాద్ లో వెళ్తే హరికృష్ణ గారిని కానీ, రాజేంద్ర ప్రసాద్ గారిని కానీ, రమణేశ్వర్ గారిని కానీ కలవాలంటే కూడా 3 గంటల సమయం కావాలి. మీకు అందరు కొందరు తెలుసు, కొందరు తెలియదు కాబట్టి చెప్తున్నా. వాళ్ళని కన్సల్టేషన్ కావాలా అంటే కూడా 2 నుంచి 3 గంటలు వెయిట్ చేయాలి. దాదాపు రోజుకు 300-400 మంది ఓపి ఉంటుంది వాళ్ళ ఇన్స్పైర్ అంత వదులుకొని వాళ్ళ బిజీ షెడ్యూల్ లో కూడా మనకు టైం ఇచ్చి ఒక రోజంతా ఇక్కడికి వచ్చిందంటే కేవలం వాళ్ళకు ఉన్నటువంటి ప్రజల మీద సేవా భావన అని చెప్పక తప్పట్లేదు. అంత మంచి మనసుతో నిష్ణాతులైనటువంటి డాక్టర్లు,
అంటే నిజామాబాద్ లో ఒక లీడింగ్ ఉన్నటువంటి లీడింగ్ లో ఉన్నటువంటి డాక్టర్లు టాప్ 10 లో ఉన్నటువంటి డాక్టర్లు వీళ్ళందరూ ఎందుకంటే నేను డాక్టర్లతో చాలా దగ్గరగా ఉంటాను నేను ఆఫీసర్స్ క్లబ్ లో అయితేనేమి నాకు ఉన్నటువంటి స్పోర్ట్స్ ఫ్రెండ్స్ ఫ్రెండ్షిప్ లో అయితేనేమి నాకు ఉన్నటువంటి వ్యాపార అనుబంధంతో అయితేనేమి అందరూ నాకు చాలా దగ్గరగా తెలుసు కాబట్టి వాళ్ళ బిజీ షెడ్యూల్ ఏందో నాకు తెలుసు కాబట్టి నేను చెప్పక తప్పదు థాంక్యూ వెరీ మచ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ నవీపేట్ మండల ప్రజల తరఫున మీ అందరికీ ధన్యవాదాలు అన్న అంతే కాకుండా ఈ రోజు ఈ శిబిరంలో మీకు తెలుసు తెలియదో కొన్ని విషయాలు చెప్పాలా బీపీ టెస్ట్ షుగర్ టెస్ట్ ఈసీజీ టెస్ట్ ఊపిరితిత్తులు ఏ విధంగా పనిచేస్తాయి అనే టెస్ట్ కూడా ఇవాళ ఇక్కడ దాదాపు 1500 నుంచి 2000 వరకు ఉచితంగా టెస్టులు నిర్వహించబడుతున్నాయి మందులు కాదు ఉచితంగా టెస్టులు అది కాకుండా కన్సల్టేషన్ మెడిసిన్స్ అంటే దాదాపు ఒక వ్యక్తికి 2.5 నుంచి 3000 రూపాయల ఉచిత వైద్యము ఇక్కడ అందించడానికి వచ్చినటువంటి డాక్టర్లకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నా దయచేసి నవీపేట మండలంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఇప్పుడు వచ్చిండు చాలా మంది ఈవినింగ్ వరకు మధ్యాహ్నం 2-3 గంటల వరకు కూడా ఈ శిబిరం కొనసాగుతుంది కాబట్టి మీరు మీ తెలిసినటువంటి మిత్రులకు గాని కుటుంబీకులకు గాని అందరికీ తెలియజేయండి ఇంత మంచి సువర్ణ అవకాశము మీకు రాదు ఇదే వైద్యం కనుక మీరు నిజామాబాద్ వెళ్ళి మీరు ఒకవేళ కన్సల్టేషన్ అయ్యి ఈ టెస్ట్లను చేయించుకోవాలంటే 2-3 రోజులు పడుతుంది కాబట్టి ఇక్కడికి వచ్చినటువంటి ఇంత మంచి అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని సభాముఖంగా నేను వేడుకుంటున్నా ప్రార్థిస్తున్నా ఎందుకంటే మన దగ్గరకు వచ్చినప్పుడు మనకు డాక్టర్ల విలువ తెలియదు కాబట్టి వాళ్ళు వచ్చిండ్రు అంటే ఏదో ఆరోగ్య శిబిరం పెట్టిండ్రు ఉచిత వైద్య శిబిరం మనకేం దుక్కులే కాకుండా వచ్చినందుకు ఖచ్చితంగా అన్ని వయసుల వారికి ఉపయోగపడేటటువంటి ఈ శిబిరాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని వేదిక ముఖంగా నేను అందరినీ వినవించుకుంటున్నా అదే రకంగా మా సర్పంచులు కూడా గత 3-4 రోజుల నుంచి వాళ్ళకి చెప్తున్నా నేను మీ ఊళ్ళల్లో మైకులలో చెప్పేయండి మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల ప్రజలను ఉద్దేశించి ఈ శిబిరం పెట్టడం జరిగింది కాబట్టి మా సర్పంచులందరికీ కూడా వేదిక ముఖంగా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా వాళ్ళు కూడా ఎంతో కష్టపడి ఊర్లలో మైకులలో చెప్పించడం జరిగింది అదే రకంగా ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వాళ్ళు కూడా ఈ శిబిరం విషయంలో గత 2-3 రోజులుగా వార్తను మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలకు చేరేలా వార్తలు అందించినందుకు వాళ్ళకు కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతూ కాలాతీతమైంది చాలా టైం అయింది కాబట్టి ఇంకా కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి మా ఎమ్మెల్యే గారి బర్త్డే ఇంకా కొన్ని కేక్స్ కట్ చేయాల్సి ఉంది కాబట్టి ఆ దానికి ముందు మన ముఖ్య అతిథులు అయినటువంటి చైర్మన్ గారు జిల్లా ప్రథమ పౌరుడు దాదన్న గారు ఉచిత ఆరోగ్య శిబిరం వచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు మన బోధ నియోజకవర్గ ఎమ్మెల్యే ఎంగండైనా సెగిల్ అన్న గారి జన్మదిన సందర్భంగా మన నైపేట్ మండలంలోని బాలురావు ఉన్నత పాఠశాలలోని మన ఉచిత ఆరోగ్య శిబిరం కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో వచ్చిన మన ముఖ్య అతిథులు విఠల్ రావణ గారికి అదే విధంగా జెడ్పీటీసీ సవితా బుచ్చన్న గారికి మరియు నర్సింగ్ రావణ గారికి మరియు మన ఇందులో పాల్గొన్న డాక్టర్ల మన టిఆర్ఎస్ కార్యకర్తలకు ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు క్షమించండి అందరి పేరు నాకు తెలియకపోవచ్చు సారీ ఏమనుకోకండి ఏదైతే ఈ ఉచిత శిబిరాన్ని మన నైపేట్ మండలంలో కల్పించినందుకు దీన్ని మన ప్రజలందరూ వినియోగించుకోవాలని అదే విధంగా వారి యొక్క ఏదైతే తెలుసుకోవడం మన డాక్టర్లు వారి మన ఏటీఎస్ చెప్పినట్ల ఏదైతే 2000 నుంచి 2500 రూపాయలు ఒక్కొక్క పేషెంట్ అయితే ఉద్దేశంతో ఈ రోజు మన నైపేట్ మండలంలో ఉన్న ప్రజలందరూ దీన్ని వినియోగించుకోవాలని ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు శ్రీనివాస అన్న గారి కోరిక మేరకి వాళ్ళ ఊర్లో ఒక మంచి మెగా క్యాంప్ పెడదామని చెప్పేసిన కోరికగా ఉండేది దాని ప్రకారం ఈరోజు ఈ ఉచిత మెగా క్యాంప్ అనేది పెట్టడం జరిగింది అయితే చాతివచ్చినట్టుగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ప్రతి ఒక్కరికి ఎవరికైనా దగ్గు దమ్ము ఆయాసము ఇట్లాంటి జ్వరాలు ఇట్లా ఉంటే చాలామంది నెగ్లెక్ట్ చేస్తున్నారు అసలు ఈ క్యాంప్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే కరోనా రావడం వల్ల చాలామంది హాస్పిటల్కి రావడం లేదు భయంతో దానివల్ల చాలా జబ్బులు తీవ్రంగా మారిపోతున్నాయి నిన్ననే ఒక పేషెంట్ కూడా వచ్చారు 2 నెలల దగ్గుతో మామూలుగా దగ్గు వస్తుందని చెప్పి ఏదో హాస్పిటల్కి వెళ్తే కరోనా అంటారేమో అని చెప్పేసి అతను మెడికల్ షాప్లో తీసుకొని మెడిసిన్స్ వాడుతూ ఉన్నాడు అది చూసేసరికి క్యాన్సర్ ఉంది అది ఇప్పుడు
కాబట్టి ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి ఏదైనా సరే వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు హాస్పిటల్స్ కూడా జాగ్రత్తలు ఉంటున్నాయి అండ్ మామూలు పరిస్థితి కూడా వచ్చింది ఎటువంటి జబ్బులైనా సరే నెగ్లెక్ట్ చేయకపోవడం చాలా ముఖ్యం జనరల్ గా ఈ క్యాంపులకు మేము రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు లాస్ట్ టైం మేము రేంజల్లో ఒక క్యాంప్ నిర్వహించడం జరిగింది ముగ్గురు చాలా సీరియస్ కండిషన్లో ఉన్నారు కానీ వాళ్ళు ఏంటంటే హాస్పిటల్కి వెళ్తే ఎక్కడ మళ్ళీ కరోనా అంటారు అన్న ఉద్దేశంతో వాళ్ళు రాలేదు వాళ్ళకి చూస్తే ఒకరికి టీబీ ఉంది ఇంకొకరికి క్యాన్సర్ ఉంది ఇంకొకరికి న్యూమోనియా ఉంది వాళ్ళు ఏంటంటే అది ఎక్కడ కరోనా అది కరోనా కానీ కాదు కానీ ఆ ముగ్గురు కూడా హాస్పిటల్కి రాలేదు వాళ్ళు జనరల్గా ఊరి ఊరికి భయంతో చూస్తే అవి చాలా తీవ్రమైన స్థాయికి వెళ్ళిపోయినాయి అప్పటికి క్యాన్సర్ కూడా లాస్ట్ స్టేజ్కి వచ్చేసేసి సో ఇలాంటి జబ్బులు ఉన్న వాళ్ళు నెగ్లెక్ట్ చేయొద్దు అన్న ఉద్దేశంతోనే మేము కూడా ఇలా ముందుకు రావడం జరిగింది ఈ కార్యక్రమానికి సహకరించిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ థ్యాంక్ యూ సార్ ఈరోజు మహాలక్ష్మి విష్ణు హాస్పిటల్ సంస్థ నుంచి విచ్చేసిన డాక్టర్లందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఎందుకంటే ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మా నైపేట సర్పంచ్ ఏటీఎస్ సినాన్న గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను డాక్టర్లు తెలుసు మనకు ఆరోగ్యంగా పొద్దున ఫస్ట్ కోరుకునేది భగవంతుని ఆరోగ్యంగా ఉండాలని తర్వాత సెకండ్ ఏది ఏం జరిగినా ఫస్ట్ కోరుకునేది డాక్టర్లని ఎందుకంటే జ్వరం నుంచి చిన్న ఇబ్బంది వచ్చినా ఫస్ట్ మనము దేవుడి తర్వాత గుర్తు చేసుకునేది ఒక డాక్టర్లని ఎందుకంటే అలా వాళ్ళు ఎంత కష్టపడితే ఈరోజు డాక్టర్లైనో తెలుసు అంత అలా అన్ని వదులుకొని మినిమం ఒక 14-15 సంవత్సరాలు అందరికీ అందుబాటులో ఉండకుండా 24 అవర్స్ కష్టపడి ఈరోజు ఇలా డాక్టర్లు అవుతాయి అలాంటి డాక్టర్లు అలా అంత బిజీ టైంని వదులుకొని హాస్పిటల్ని వదులుకొని ఈరోజు నవ్విపేట ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసిన డాక్టర్లకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఎందుకంటే వాళ్ళు మన భారతదేశము ఖచ్చితంగా ఈ మహమ్మారిని జయించింది మరియు ఇతర పాశ్చాత్య దేశాల కంటే కూడా భారతదేశం దీన్ని ఎదుర్కోవడంలో ఈ రోజు ప్రపంచ కరోనా పాజిటివ్ వచ్చిన తర్వాత ఎలాంటి హెల్త్ సమస్యలు ప్రజలకు వస్తున్నాయి మరియు ఈ ఎలాంటి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి తర్వాత 50 సంవత్సరాలు పైన 40 సంవత్సరాలు దాటిన వారికి కూడా టీకీకరణ అనేది స్టార్ట్ అయింది సో ఈ సందర్భంగా మనకి ఇలాంటి వేవ్స్ కూడా ముందు వస్తే ప్రజలకు ఎలా సన్నద్ధం చేయాలి వాళ్ళకి ఆరోగ్య సూత్రాలు ఎలాంటి వాళ్ళకి మా నవ్విపేట ప్రజలకు ఇవ్వాలి మరియు ముఖ్యంగా ఈ భారతదేశంలో నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి ఈ బాలలకి ఈ పిల్లలకి ఏ విధంగా ఆరోగ్య సూత్రాలు మా మండల ప్రజలకు ఇవ్వాలి అని సుమారుగా మేము 2 నుంచి 3 వారాలుగా దీని మీద లోతుగా నేను శ్రీనివాసన్న గారు లోతుగా చర్చించి ఈ కార్యక్రమానికి ఖచ్చితంగా మన చైర్మన్ సార్ కనుక గ్రేస్ చేస్తే అకేషన్ అదొక మంచి ఫలప్రదంగా ఉంటుందనే ఉద్దేశంతో మేము ఈరోజు మౌలికంగా వెళ్ళాల్సిన మా అందరికైనా ఒక నమకారం ప్రేమ వాత్సల్యం చూపించి ఒక పెద్దగా ఈ అకేషన్ రావడానికి సభాపూర్వకంగా మేము ఈ రోజున ఏదైతే శ్రీ మహాలక్ష్మి పిల్లల ఆసుపత్రి మరియు శ్రీ విష్ణు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ తరఫున సభాపూర్వకంగా మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలన్న చాలా 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 థ్యాంక్ యూ పోతే ఈ రోజు మన స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి షకీల్ అహ్మద్ గారికి జన్మదిన శుభాకాంక్షలు ప్రాంగణం నుంచి తెలుపుతూ ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని ఒక చిన్న కేక్ కట్టింగ్ సెరమనీని అన్నగారి చేతుల మీదుగా జరిపి దీన్ని సెలబ్రేట్ చేయాలని మా యొక్క ఇంకా బ్రహ్మాండంగా మరి డాక్టర్స్ కు మరి వివిధ గ్రామాల నుంచి కూడా మరి ఇక్కడికి పేషెంట్స్ వచ్చేవాళ్ళు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మరి ఏడీఎస్ గారు సర్పంచ్ గారు మరి ఇక్కడ టౌన్ లో మరి వారు చెప్పడం జరిగింది అన్న ఇట్లా అవుతున్నారంటే తొమ్మిది నిన్న సాయంత్రం నాకు చెప్పడం జరిగింది మరి అదే విధంగా మరి ప్రొద్దున మళ్ళీ చెప్పాడు తప్పనిసరి రావాలన్నా అంటే నేను రావడం జరిగింది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇంత మంచి కార్యక్రమానికి మరి మరొకసారి మా ఎమ్మెల్యే తరఫు నుంచి మా తరఫు నుంచి మా నియోజక తరఫు నుంచి డాక్టర్స్ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తా ఉన్నాను జై హింద్ బోధన శాస్త్రసభ్యులు అయినటువంటి మా యంగ్ అండ్ డైనామిక్ హీరో లాంటి ఎమ్మెల్యే గారు మాకు ఉండడం ఆ ఎమ్మెల్యే గారి బర్త్డే సందర్భంగా ఈరోజు అన్న నవ్విపేట సర్పంచ్ అయినటువంటి ఏటీఎస్ సీనన్న గారు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడము ఈ కార్యక్రమానికి ఈ డాక్టర్ బృందాన్ని కోఆర్డినేషన్ చేయడము వివిధ ప్రొఫెషనల్స్ డాక్టర్స్ ఉన్నారు ఇక్కడ
న్యూరో ఉన్నారు, ఆర్థో ఉన్నారు, ఎండీ ఉన్నారు, ఇలాంటి వివిధ ప్రొఫెషనల్స్ డాక్టర్స్ని కోఆర్డినేషన్ చేసి అందరినీ ఒకదాటిపైకి తెచ్చి ఇంత పెద్ద మెగా ఉచిత ఆరోగ్య క్యాంప్ ఏర్పాటు చేయడం అంటే అన్నగారు నాకు తెలిసి గత పదిహేను రోజుల నుంచి ఈ కార్యక్రమం మీదనే కష్టపడ్డాడు అనుకుంటున్నాము. వారికి మా తరపు నుంచి